ఎన్నో వారాలు ఇస్తున్నారు కాబట్టి ఇది కూడా ప్రజల మీద భారం పడకుండా దీన్ని మాఫీ చేయాలని చెప్పి
राष्ट्र कांग्रेस पार्टी पील मेरे को अन्नी जिल्लालो लॉकडाउन करंट बिल वेसा करंट बिल मूड़ ने करंट बिल माफी चेयरनी मन राष्ट्र मुख्यमंत्री गारी मेमोरेंडम द्वारा पंपा राष्ट्र में पेद प्रजलू బాధపడుతున్న లాక్డౌన్లో ఎక్కడ బయటికి వెళ్ళకున్నా కానీ రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్వయంగా 1500 రూపాయలు 12 కిలోల బియ్యం ఇచ్చారు. కానీ దాంట్లోనే ఇప్పుడు ఈ బిల్లులు ఒక్కొక్కనికి 3000 1500 2000 2500 1800 నాకు స్వయంగా నాకే 17000 కరెంట్ బిల్ వచ్చింది. లాక్డౌన్లో ఏం పని చేయకున్నా కానీ కరెంట్ బిల్లు పేద ప్రజలు ఎట్లా కడతారనే ఒక దృష్టి పెట్టి ఈ కరెంట్ 3 నెలల్లో ఏదైతే కరెంట్ బిల్ లాక్డౌన్లో వచ్చిందో ఆ కరెంట్ బిల్లులను మాఫ్ చేసి ఏదైతే బియ్యం ఇచ్చిందో ఏదైతే 1500 ఇచ్చిందో అట్లనే కరెంట్ బిల్లులు కూడా మాఫ్ చేసి మా పైసలు ఇచ్చినట్టుగా మీరు తీసుకురండి సార్. కేసీఆర్ గారు పేద ప్రజలను తెలంగాణ పేద ప్రజలను మీద మీరు కొద్దిగా దృష్టి పెట్టండి. దయచేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలందరూ వచ్చారో దానికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెంచిన విద్యుత్ ఛార్జీలు సామాన్యులు కూడా కట్టిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒకేసారి బిల్ రీడింగ్ 3 నెలల నుంచి చేయాల్సింది, నెల నెల చేయాల్సిన బిల్ రీడింగ్ చేయకుండా ఏకదాటిగా రీడింగ్ చేసి యూనిట్ ఛార్జెస్ విపరీతంగా పెంచేసి పేద ప్రజలను విపరీతంగా ప్రభుత్వం దూసుకోవడము ఇదే దురదృష్టకరము. మరి ముఖ్యమంత్రి మంత్రివారులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సామాన్యులకు ఇంత కరెంటు బిల్లు వస్తే ఉపాధి లేక తిందామంటే తిండి లేని పరిస్థితులలో పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ కరెంటు బిల్లుతోని రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. పబ్లిక్ కూడా రైతులు కూడా పబ్లిక్ మా సామాన్యులు కూడా కట్టని పరిస్థితులు కాబట్టి మరి ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి నాయకులు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తలేరు. ఒక్కొక్కరి కరెంటు బిల్లు నాకొక్కడికి వచ్చింది, నాకు కూడా 6500 రూపాయలు వచ్చింది. మరి నెల ఒక్కడికే 6500 అంటే 3 నెలల 15 నుంచి 16000 రూపాయల బిల్లులు వచ్చినాయి. దయచేసి ప్రభుత్వం వెంటనే ఇది పబ్లిక్ ఇచ్చినటువంటి కరెంటు బిల్లు పూర్తి మాఫీ చేయాలని కోరుతున్నాం. తగ్గించాలి లేదా మాఫీ చేయాలన్న ఒక ప్రధానమైన నిదానంతో క్యాంపులో హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ఎస్సీ గారి ఆఫీస్కు మెమరాండం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారి అధ్యక్షతలో కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్య విషయం ఏంటంటే కరోనా విషయం లోపల భారతదేశాన్నే కాకుండా ప్రపంచ దేశాలను కరోనా అయినటువంటి మహమ్మారి దేశాన్ని పెంచి పీడిస్తున్న తరుణం లోపల కరెంట్ బిల్లు ఛార్జీలు పెంచడం చాలా దారుణమైన విషయం. ఒక విషయం ఏంటంటే నెల నెల రీడింగ్ తీసినట్టుంటే పేదవాడు 50 యూనిట్ల నుండి 100 యూనిట్ల లోపు వాడుకుంటాడు. వాళ్లకు 100 యూనిట్ల లోపు వాడుకున్న వాళ్ళకు 3.70 రూపాయలు పర్ యూనిట్ మీద లెక్కకు వస్తుంది. 3 మాసాలు రీడింగ్ ఒకకే తీసేటోళ్ళకి ఏమవుతుందంటే అది 300 యూనిట్లకు 7 రూపాయల నుంచి 10 రూపాయల వరకు జంప్ అవుతుంది. కాబట్టి పేదవాడు చాలా నష్టపోతుండు. ఖచ్చితంగా ఈ కరెంటు బిల్లులు తప్పు రీడింగ్ చేసి ప్రజలను పేదవాడిని మోసం చేస్తుంది కాబట్టి తప్పు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ 3 నెలలు వాడిన కరెంటు బిల్లును డిమాండ్ माफी चाहिए प्रधान डिमांड तो मैं डिमांड नमस्कार. कांग्रेस पार्टी की तरफ से जो हुकूमत ने जो हम गरीबों के साथ जैसा तेलंगाना में हम सब वाकिफ़ हैं कि हर कोई कारोबार करने वाले हैं. मैं एक मिसाल बताता हूं शहर जगत्याल की. 2 महीने जो लॉकडाउन मुसलसिल था ओल्ड बस स्टैंड में एक पान शॉप है, वो पान शॉप को 6000 बिल आई जबकि वो 2 महीने कंटिन्यू लॉकडाउन था. तो ऐसे कई है ऑटो वाले है मौज के बंडियाँ चलाने वाले हैं, वो लोग के घरों में 3-3, 4-4 हज़ार रुपये जो बिल जो मनमानी बगैर रीडिंग देखे के ये किया गया है. तो मैं हम और हमारे कांग्रेस पार्टी की तरफ से हम यही रिक्वेस्ट कर रहे हैं, ये दरख्वास्त कर रहे हैं कि हुकूमत तेलंगाना से कि गरीबों का ख्याल करें, गरीबों के बारे में सोचें. ये नहीं कि आप 1500 दे दिए, यहाँ पर 5000 रुपये 6000 रुपये हम कहाँ से लाएंगे. तो हम कांग्रेस पार्टी पूरे रियासती सतह पर इसका बिल्कुल एहतजाज कर रही है. आज शहर जगत्याल में भी हम कांग्रेस के जो नुमाइंदे हैं यहाँ पर आए और एससी साहब को अपने मुतालिबात बताए और हम उनसे दरख्वास्त करते हैं कि ये हुकूमतें तेलंगाना तक पहुँचाए हम गरीबों की. पीसीसी अध्यक्ष गौरवनील कैप्टन उत्तम कुमार रेड्डी गारी आदेशानुसार जिला कांग्रेस पार्टी आध्र्यन मैं लॉकडाउन पीरियड विद्युत चार्जील एक्सेस वो नॉन टेलीस्कोप द्वारा వచ్చినటువంటి విద్యుత్ ఛార్జీని తగ్గించాలని చెప్పి గతంలో మా ప్రియతమ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ధర్నాలు చేసిన అరెస్ట్ అయినాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తే విధంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని సందర్భంగా గుర్తుచేస్తాం. దీనికన్నా ముందుగా గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ పక్షాన. సార్, డాక్టర్ గారు మీకు మంచి అవకాశం,
पुट्टिन रोज सदर्भंग मंत्री कार्यक्रम पीपनी चटनाटल कार्यक्रम पीपनी सतोषम चाल सतोषम एंकंटे जगत्य निजर्गा ग्रीन सिटी का चेयर प्रयत्न सतोष का मोन लाकडौन पीरियड टेलीस्को ना टेलीस्को द्वारा गौरव मुख्यमंत्री गार कलवकुट चंद्रशेखर राव गार अडिशनल बिल अडिशनल बिल अंटे मामूल बिल का डबुल ना दृष्टि की वैचित अंशाल उन्यो वीक्ली बाजार षाप्स एवतो ई मूड नेल बिल ईद बिल वाल कट्टिन्रु कट्टिन तर्वात वारं रोजुलके मल्ल 3000 बिल वच्चिंदि अय्या संजय कुमार गारु कांग्रेस पार्टी पक्षानिकि मी कोरुतुन्न चेतुलु जोडिंचि ई नान टेलिस्कोप द्वारा वच्चिनटुवंटि बिल्लुलनु राष्ट्रव्याप्तंगा रद्दु चेयमनि मेमु कोरतलेमु अंत शक्ति मी दग्गर लेदु गानी जगित्याल निजोगार्कि मी शासन सभ्युलु काबट्टि मीरु तप्पकुंडा मी ओक जन्मदिन कानुकगा मरि ई बिल्लुनु रद्दु चेयालि चेप्पि मरि कांग्रेस पार्टी पक्षानिकि कोरुकुंटुन्नानु राष्ट्र कांग्रेस पार्टी पिलुपु मेरकु तेलंगाणा राष्ट्र प्रजलपै करोना महम्मारी लोपट गत 3 नेलल नुंचि गतंलो लाक्डौन संदर्भंगा प्रजलपै मोपिनटुवंटि 3 नेलल ओक करंटु भारान्नि ओक्कसारि मोपडं वल्ल प्रभुत्व निबंधनल परंगा 100 यूनिट्लु दाटिन तर्वात ఆ వినియోగదారుడికి ఒక రేట్ ఉంటది 100 కంటే ఎక్కువ యూనిట్ వాడితే ఇంకో రేట్ ఉంటన్నటువంటి సందర్భంలో పట టెలిస్కోప్ నాన్ టెలిస్కోప్ అనే ఒక సందర్భంలో పట ఈ రోజు తెలంగాణ ప్రజల మీద కరెంట్ బిల్లు తోని స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ మంత్రి గాని విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి సీఎం డిప్యూటీ ప్రభాకర్ రావు గారు గాని తెలంగాణ ప్రజలపై 3 నెలలు ఒకసారి కరెంట్ బిల్లు వేయడం వల్ల టెలిస్కోప్ నా టెలిస్కోప్ యొక్క టెక్నికల్ దాంతోని తీవ్ర భారం పడుతుందని తెలిసి కూడా ఒక్కొక్క పేద కుటుంబానికి ఒక్కొక్క చిన్న 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 కుటుంబాలకు రోజు కూలి చేసుకునే కుటుంబాలకు కూడా 3000 4000 5000 బిల్లు పడాలని జల్తాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గత కొన్ని రోజుల క్రితం మా నాయకుడు పెద్దల జీవన్ రెడ్డి గారి ఆత్రుదయం లోపట ఇదే కరెంట్ విద్యుత్ ధరలు తగ్గించాలని చెప్పేసి ఆడియో ఆఫీస్ ముందర రోడ్డుపై రస్తా రోకో చేసి పోలీస్ వాళ్ళ కేసు కూడా నమోదు చేయడం జరిగింది జీవన్ రెడ్డి గారి పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరం రాయడం జరిగింది ఎందుకంటే ఒక అనుభవగల నాయకునిగా తెలంగాణ ప్రజలు ఈ 3 నెలల నుంచి లాక్డౌన్ ద్వారా కరెంట్ బిల్ల యొక్క భారం తీవ్రత ఉన్నది ఈ విధంగా తీవ్రత ఉన్నది ప్రజలకు పెను భారం పడుతుంది తక్షణమే రద్దుపరచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయానకి ఎమ్మెల్సీ గారు ఉత్తరం రాయడం జరిగింది ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మేము అందరం కలిసి కూడా మరొకసారి సూపర్డెన్ ఆఫ్ ఇంజనీర్ విద్యుత్ శాఖకు సంబంధించి ఏపీ ట్రాన్స్కో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది తక్షణమే ఏదైతే కరోనా లాక్డౌన్ సందర్భంగా 3 నెలల నుంచి కరెంట్ బిల్లు ఇవ్వకుండా ఒక్కసారి కరెంట్ బిల్లు ఇచ్చి ఏదే ప్రజల మీద పెనుభారం మోపిల్లో ఆ విద్యుత్ యొక్క బిల్లును తక్షణమే రద్దుపరచాలని జైతాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యమంత్రి గారిని గాని టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన మంత్రులను ఎమ్మెల్యేలను కూడా మేము తెలియజేస్తున్నాము ప్రజలకు మీరు ఏమని మీ ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చిల్లో లాక్డౌన్ లోపట ఏ భారం గాని ఏ కష్టం గాని ప్రజల మీద పడకుండా చూస్తారని చెప్పిల్లు ఇంత పెద్ద పెనుభారం పడుతున్నా కూడా మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున పిలుపు వచ్చి అంటే మండల వైస్గా టౌన్ల వైస్గా మేము ప్రవిద్యుత్ శాఖకు సంబంధించినటువంటి వారి కార్యాలయం ముందు మేము ధర్నా నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ లాక్డౌన్ సందర్భంగా ఏదైతే విద్యుత్ భారతదేశంలో మరొకసారి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము తక్షణమే ప్రజలపై మోపినటువంటి ఆ విద్యుత్ యొక్క బిల్లును రద్దుపరచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము